ఎవరు మీది మన మోరపెడకాడ మీ ఊరికి వెళ్తాడు ఫస్ట్ పొలాలు అలుపుడా ఇది అలిపితే పంట మంచిగా వస్తుందా బాబు జైతల్ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏదైతే రైతులకు ఏదైతే వర్షాకాలం సీజన్ ఆరంభం కాబోతున్నప్పుడో మరైతే పంచుకున్నారంటే జిలుగు జనము సంబంధించిన పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సంజయ్ సార్ గారికి అలాగే రెడీఎస్ఎస్ సార్ గారికి అలాగే ఇక్కడ బుక్ చేసిన గౌరవ పాలకవర్గ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఈనాడు ఈ కరోనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మరి ప్రతి కేంద్రంలో ఇక్కడ ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి రైతులకు చేస్తున్నటువంటి మీరు చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఇబ్బంది ఉండద్దు, ఏదైనా రైతులకు మేలు చేసే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి ప్రతి సెంటర్లో కానీ మరి గౌరవ శాసనసభ్యులు తిరిగి ఎప్పటికప్పుడు వారికి వారి సలహాలు సూచనలతో ఎప్పటికప్పుడు సమస్యలు కూడా వెను వెంటనే వారు చెప్తుంటూ మరి ఏదైనా రైతులకు ఉపయోగ విధంగా అన్నీ చేయాలనే ఒక భావనతోటి ఏ ఇబ్బంది రాబోయే రోజుల్లో యూరియా కానీ ఫర్టిలైజర్ కానీ ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకూడదని ముందుగానే ముందస్తు ప్రణాళిక వారు గౌరవ శాసనసభ్యుల మేరకు ఎక్కడెక్కడ రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని మరి ఈరోజు ఈ జిల్లా జన్మకు సంబంధించి రైతులకు డిస్ట్రిబ్యూట్ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ శాసనసభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వానాకాలం రైతులందరూ కూడా ముక్కులు దిన్నుకొని విత్తనాల కోసం వేచి చూసిన తరుణంలో వ్యవసాయ శాఖ నుంచి విత్తనాల సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా అచ్చోట ఎరువులు ప్రధానంగా ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా అలవాటు కాబట్టి ఈ యొక్క పచ్చిరెట్ట ఎరువులను మనకు సబ్సిడీపై ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని కానీ విచ్చేసేటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రైతులకు ఈరోజు సబ్సిడీ అందించవలసిందిగా ఈరోజు ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా మనకు జీరుగా తర్వాత జనుము ముఖ్యంగా ఇవ్వడం జరిగింది. అలాగే పెసర కూడా అందుబాటులో ఉంటుంది. కొద్ది రోజుల్లో జీలుగు వచ్చేసి మనకు దాదాపు 10,000 క్వింటాళ్ళు మనకు అలాట్ చేయడం జరిగింది జిల్లాకు. అలాగే జనుము కూడా 3,000 క్వింటాళ్ళు ఇవ్వడం జరిగిందండి. మరి తదుపరి కార్యక్రమం ఎమ్మెల్యే గారి కృత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ రైతుల పరిధిలోని రైతులకు జనుము జీలుగ సోయాబీన్ విత్తనాలను దాదాపు 18 నుంచి 20 లక్షలు ఖరీదు చేసే విత్తనాలను సబ్సిడీపై ఇస్తున్న సందర్భంగా నన్ను ఆహ్వానించిన చైర్మన్ శ్రీ మైపాల్ రెడ్డి గారికి, ఏడీఏ సురేందర్ గారికి, వ్యవసాయ శాఖ అధికారులకు, అదేవిధంగా రైతు నాయకులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఈ ప్రాంత పెద్దలకు, రైతులకు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా నమస్కారం. ఈరోజు 30 లక్షల విలువ గల జనుము జీలుగ సోయాబీన్ విత్తనాలను 40% సబ్సిడీతోటి, కొన్ని 30% సబ్సిడీతోటి, అంటే దాదాపు 20 లక్షలు రైతులకు ఆదాయ అయ్యే విధంగా సబ్సిడీ విత్తనాలను ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొదటి నుంచి కూడా మనకు తెలుసు ఈ వరి మిగతా పంటలు వేసే కంటే ముందు మనం ఈ జీలుగులు జనుము ఇవి అలికి
ఆ తర్వాత దున్నేయడం వల్ల భూమి మంచి సారవంతమవుతది అక్కడ మంచిగా భూమి లగైతదని చెప్పి మన భాషల భూమి మంచి లగైతది పంట దిగుబడి మంచి వస్తదని చెప్పి మొదటి నుంచి ఉంది దాని ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎందుకంటే ప్రతిదానికి కూడా మన రసాయన ఎరువులే ఎక్కువ వాడకుండా మనం ఎట్లయితే పేడ పెండ అట్లాంటివి వాడతామో దానిలాగానే ఇది కూడా ఇస్తే మంచి దిగుబడి వస్తుంది పంట ఎక్కువ వస్తుందని చెప్పి ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అన్న దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఎవరు ఎన్ని చెప్పినా కానీ అది రైతులకు తెలుసు ప్రజలకు తెలుసు రైతుల అంటేనే మొదటి నుంచి కూడా కష్టపడి పది మందికి అన్నం పెట్టేవాడంలో అనుమానమే లేదు అలాంటి రైతులకు ఈనాటి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా అత్యధికంగా అన్ని రంగాలలో కూడా రైతులకు అనుకూలంగా విధానాలను రూపొందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉదాహరణకు ఇయాల దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల కరెంట్ ఇవ్వడమే కానీ ఉచితంగా అసలు ఈ ఎండాకాలం పంట గురించి కూడా ముందే ప్రణాళిక వేసుకొని వర్షాకాలం పంటను మొత్తానికి మొత్తం జైతాల రైస్ మిల్లర్లకు ఇవ్వకుండా కొత్త యాదాద్రి భువనగిరి మెదక్ సిద్దిపేట కూడా తరలించారు అప్పుడు ఖర్చులను పెట్టుకొని మనం అయినా కానీ ఇక్కడ స్థలం ఉన్నది కొద్దిగా లేబర్ కొడుతున్న మాత్రం వాస్తవం ఎందుకంటే రైస్ మిల్లర్లకు అదొకటి ఇబ్బంది అవుతుంది కానీ ఎంతైనా లేబర్ కొరత చూపెట్టి కొద్ది గొప్ప తాళతప్పు ఉంటే మరీ ఎక్కువ కటింగ్ చేస్తున్నారు అదొకటి చాలా బాధాకరంగా ఉన్నది నిన్న కూడా చాలామంది రైస్ మిల్లర్లతో అధికారులతో మాట్లాడినా ఈరోజు కూడా నేను జేసీ గారితో చర్చించడం జరిగింది దీనిపైన ఈ ట్రక్ షీట్లో తక్కువ వేయడం అంటే వారు కూడా చెప్పారు జాయింట్ కలెక్టర్ గారు ఈ రైతుల దగ్గర తీసుకున్న తర్వాత ట్రక్ షీట్లలో మళ్ళీ తక్కువ వేసి పంపితే వాటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది అట్లాంటివి ఉన్నాయి కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురండి అక్కడ చర్యలు తీసుకోకపోతే మా దృష్టికి తీసుకొచ్చిన చేస్తాం ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వ మంత్రి గారు పౌరసరఫరాల శాఖ మంత్రి గారు పాశ్వాన్ గారు చెప్పారు దేశంలో 50 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే అందులో 36 లక్షలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఇది నిజంగా గర్వకారణం అప్పుడప్పుడు కొందరు నాయకులు వేరే పార్టీ నాయకులు అంటున్నారు ఇదంతా మేమే కేంద్రంగా ఉంటున్నారు అని చెప్పి వాళ్ళు ఎప్పుడు కొంటారు ఈ వాటిలో మనం కొని రైతులకు పేమెంట్ చేసి ఆటనక పట్టినాక ఆ బియ్యం రైస్ మిల్లర్ దగ్గర కొన్నాక అప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులు ఇచ్చేది అప్పటి వరకు కూడా ఈ బర్వంతం మోసేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మన ప్రభుత్వం ఈ ప్రక్రియలో ప్రభుత్వానికి దాదాపు 2000 కోట్ల ఖర్చు వస్తుంది 2000 ప్రతిరోజు ఇప్పుడు రైతులకు ఏదైతే మనం పేమెంట్ చేస్తున్నామో ప్రతిరోజు 4 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ కడుతున్నారు ఒక 25 కోట్ల మీద 25000 కోట్లు తీసుకోవడం మీద రోజుకు ఒక 4 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ బ్యాంకులకి కట్టాల్సి వస్తుంది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఇంత గొప్పగా ఆలోచిస్తుంది ఇంత గొప్పగా పనిచేస్తుంది ఈ విషయాన్ని అందరూ రైతులందరూ గమనించాలి అక్కడ ఇక్కడో కొన్ని కష్టాలు వచ్చిన వాటినే పాయింట్అవుట్ చేసి ఫేస్బుక్లలో వాట్సాప్లలో పెడుతున్నారు కానీ మరి ప్రభుత్వం చేసిన ఇన్ని గొప్ప పనులు భారతదేశంలో ఎక్కడ చెరువులు తవ్వింది ఎక్కడ ఈ స్థాయిలో ప్రాజెక్టులు కట్టారు ఎక్కడ ఇంత కరెంట్ ఇచ్చారు ఎక్కడ రైతులకు ఇంత పెట్టుబడి ఇచ్చారు ఎక్కడ ఒక రైతు చచ్చిపోతే 1-2 లక్షలు దాటించిన ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయి ఇలా 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం మరి వీటి గురించి మాకు కూడా మాట్లాడాలి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించే ముందు ప్రభుత్వం చేస్తున్న గొప్ప పనిని ఫస్ట్ ముందు చెప్పండి ఎక్కడో ఒకటి తప్ప మన తెలంగాణ చుట్టూ ఉన్న మొత్తం రాష్ట్రాలు కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఎక్కడన్నా కిలో మొక్కలు కొన్న పాపన పోయినా కిలో మొక్కలు మనం ఇవాళ 1765 రూపాయల చొప్పున వేలాది క్వింటాలు లక్షలాది క్వింటాలు కొంటున్నాం మన ప్రాంతంలో వేలాది క్వింటాలు కొన్నాం 5 సెంటర్లు పెట్టాం రాయకల్ చలిగల్ అల్లీపూర్ రేచ్పల్లి బీర్పూర్ ప్రతి మండలకు ఒక సెంటర్ 2 సెంటర్లు పెట్టడం జరిగింది వేలాది క్వింటాలు కొన్నాం బయట వ్యాపారస్తులు 1100-1200 కొట్టున్నారు అట్లాంటి దాన్ని 1765 రూపాయలకు మన ప్రభుత్వం ఇవాళ మొక్కలు కొన్నది ఎక్కడ కూడా కొనలే కాబట్టి ఈ విషయంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు రైతులు ఇప్పటికే గుర్తిస్తున్నారు కానీ కొంతమంది రాజకీయ పార్టీలు ప్రతిరోజు రాజకీయం ఒకటే అని చెప్పనున్నది కొన్ని చోట్ల కొంతమంది అధికారులు కొంత అలసత్వం అనుకోండి లేదా ఈ రైస్ మిల్లర్ల వల్ల ఇంకా ఈ మధ్యలో కొత్తగా
ఈ లారీ ట్రాన్స్పోర్టర్లు కొత్త ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఈ లారీ ట్రాన్స్పోర్టర్లు కూడా ఓ దగ్గర రెండు రూపాయలు బస్సు అక్కడుగుతున్నారు. ఈ విషయాన్ని కూడా నేను డిఎం సివిల్ సప్లైస్ రజనీకాంత్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఒకటి లారీ ట్రాన్స్పోర్టర్లు అసలు ఇట్లా రెండు రూపాయలు తీసుకొని ఎనడినలే అసలు ఇది ఒక కొత్త మొదలు పెట్టిన అంటే ఒక లారీకి ఒక 1400 రూపాయలు ఎక్కువ అవుతాయి రైతుల దగ్గర. ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సి చెప్పడం జరిగింది. మరి ఈనాడు జైత్యాల ప్రాంత రైతులకు 30 లక్షల విలువైన జనుము జీలుగ సోయాబీన్ విత్తనాలను 20 లక్షల రూపాయల సబ్సిడీ ఇచ్చి ఒక 10 లక్షలు తీసుకుంటే 2645 ఉంటే ప్రభుత్వమే 924 రూపాయలు చెల్లిస్తా ఉంది. కాబట్టి రైతు చెల్లించాల్సింది 924 రూపాయలు మాత్రమే. 2640 రూపాయల కిలో అయితే 40 కిలోలకు రైతు చెల్లించేది 924 అంటే 2/3 రెండు భాగాలు ప్రభుత్వం ఇస్తే ఒక్క భాగం మాత్రమే రైతు అంటే 65% సబ్సిడీ తోటి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మా పిఎస్ఎస్ చైర్మన్ మైపాల్ రెడ్డి గారికి వారి సంఘ సభ్యులకు అధికారులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.